ఈరోజు మహబూబాబాద్ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్రీకాంత్ విచ్చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ప్రవీణ్ రాజకీయాలకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాల పాటు గురుకులాల కార్యదర్శిగా ఎన్నో అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. పేద వర్గాలను ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం తన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేశారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి బహుజనులకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బీఆర్ కలువా, స్వేరో జాయింట్ సెక్రటరీలు నవీన్, ఏల్తూరి సాగర్లు, అలాగే స్వేరో అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వీధుల్లో తిరిగి కరపత్రాలు పంచారు. ఈనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా స్వేరో ఇంటర్నేషనల్ సంఘాలు, దాని అనుబంధ సంఘాలు కోరుకుంటా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్టూడెంట్ యూనియన్ తరఫున కడపత్ర కార్యక్రమానికి అన్ని యూనియన్లను విద్యార్థులకు చాలా సంతోషం. నేటి ఈ కుళ్ళు రాజకీయాలను ఇప్పటి వేళ్లతో ముందువేయడానికి ఆర్ఎస్పి గారు తన బాధను మొత్తం 9 సంవత్సరాల ఉద్యోగరీత్యా కుటుంబాల పనిచేసుకుంటూ ఒత్తిడికి లోనై పనిచేసిందే తప్ప ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. నేను పేద ప్రజలకు ఇందులో 1% మాత్రమే నేను పూర్తిగా చేయగలిగిన 99% మాత్రం నా బాధనంతా అర్చుకొని ప్రతి రోజు దిన దిన దండంగానే నేను పని చేసుకుంటూ వచ్చిన తప్ప ఇంకా